దానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్ చెప్పిస్తూ ఉంటాను, సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు, వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, పనైతే నమ్మకంగానే చేస్తాను, కానీ మీ ఓవర్సీర్లకి సూపర్వైజర్లకి కాకాలు పట్టడం లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావబాదిన బాతాను, ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను, సరేనా? వస్తాను బాబు. వన్ మినిట్. ఇందా టీ తీసుకెళ్తు. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెజర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడరా, ఆ పెద్ద కంటాడు మనకే ఇచ్చాడరా? బయలుదేటప్పుడు నేనేది వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టించాను, అందుకే గురికి పని దొరికింది కదా. ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావుర్లంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చింటే నిక్షేపంగా లక్ష రూపాయలు మింగద్దు. పాపిస్టు పథకాలు చాలా వేశాం బాబు గారు, ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేచి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి. ఆ ఇంజనీర్ గాడికి ఈ మధు గాడు మంచి బుద్ధిమంతుడు గాను మంచి ప్రయోజకుడు గాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపజకు ఆ ఇన్స్పెక్టర్ గడే, ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేట. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే, నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే. పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాలు వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయమండి. మందు కొట్టి మనుషులను కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే అంత ప్రబుద్ధుడైపోయాడట. అవ్వకూడదా? అబ్బాబ్బే, అవడానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్నా వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతోక వంకర తీసి వదిలేస్తే మళ్లీ వంకర వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి, తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతకలాడుతూ వస్తున్నాడు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరు సరణకి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుంది. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందిలో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది? ఆ ఏటి గట్టు కాంట్రాక్ట్ పని నాకు అంతగట్టారు.